మాచర్ల పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాంచీరాం 11వ వర్ధంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంచీరాం చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా జట్టిపాలెం వెంకటేష్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసుడు కాంచీరాం బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కందుకూరి మధు, మర్యాదాసు, బూడిద లక్ష్మయ్య, కుమ్ముదానం శ్రీనునాయుడు, గురజాల అప్పారావు, సత్యానందం, సత్యమ్మ, మల్లమ్మ, సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. సమాజ్ పార్టీ జాతీయ వ్యవస్థాపకులు మాని శ్రీ కాన్సిరామ గారు, భారతదేశ చరిత్రను తిరగరాసిన మహానీయుడు, మరి ఈ రోజున మాచర్ల పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరగటం మన పల్నాటి ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకు, బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీని ఏకం చేసి ఒక రాజ్యాధికారాన్ని రుసు సృష్టించిన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడు మాని శ్రీ కాన్సిరామ గారు. మరి ఉత్తరప్రదేశ్లో ఆయన ఎన్నో కష్టాలు నష్టాలను ఎదుర్కొంటూ మనవాదులకి మరి రాజకీయ పార్టీలని తుడిచివేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడు మాని శ్రీ కాన్సిరామ గారు. ఈ పల్నాడు ప్రాంతంలో మాచర్ల పట్టణంలో ఒక హెలికాప్టర్ ద్వారా దిగి మరి రింగ్ రోడ్డు సెంటర్ నుంచి మరి రామాలయం దగ్గర బహిరంగ సభ పెట్టి పల్నాటి ప్రజల హృదయాల్లో నిలిచిన మహానేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడు మాని శ్రీ కాన్సిరామ గారు. మాచర్ల పట్టణ ప్రజలే కాదు, భారతదేశ ప్రజలు కూడా అభినందించాల్సిన అవసరం ఉందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసుడు మాన్య శ్రీ కాన్సిరామ గారి 11వ వర్ధంతి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. భారతదేశం అంతటా కూడా మాన్య శ్రీ కాన్సిరామ గారు బహుజనుల కోసం రాజ్యాధికారం సాధించుటకు సైకిల్ యాత్ర చేసి నిరంతరం పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి మాన్య శ్రీ కాన్సిరామ గారు. అలాగే దేశమంతటా కూడా బహుజనులకి ఏకైక నినాదం రాజ్యాధికారం సాధిస్తేనే ఈ సమస్యలన్నిటికి పరిష్కారం అంటూ తెలియజేసిన మహోన్నతమైన వ్యక్తి మాన్య శ్రీ కాన్సిరామ గారు. జోహార్ మాన్య శ్రీ కాన్సిరామ, బహుజన్ సమాజ్ పార్టీ. జోహార్ మాన్య శ్రీ కాన్సిరామ జీ. జోహార్ మాన్య శ్రీ కాన్సిరామ జీ.